విశాఖలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. స్వలాభం కోసం ఇవాళ లిఫ్ట్ పెడితే ఎంత ఖర్చు అవుతుంది, ఆ లిఫ్ట్ మీద వచ్చే వ్యవసాయానికి ఎంత ఖర్చు అవుతుంది, రైతాంగం ఆ నీరుతో ఎంత వ్యవసాయం చేయగలుగుతాడు, ఏమైనా అవగాహన ఉందా జగన్మోహన్ రెడ్డి? నీకు దొంగ వ్యాపారాలు దొంగ సూటికేసి తప్ప నీకేదో తెలుసా రైతు గురించి? ఉత్తరాంధ్ర ప్రజల మనోభావం తెలుసా నీకు? నడుతున్న మా సన్నాసుల్లే అసెంబ్లీలో మాట్లాడతారు, మా కాగితాలు పడిపోయి మా మంత్రులు ఎందుకు సన్నాసులు అంటే బాగుతున్నాను సన్నాసులు అని. ఇవాళ మన రాష్ట్రం మన పీకలు కొలుస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి, గ్రావిటీ ద్వారా మన ఎడవంకాలకి నీరు రావాల్సి ఉంది, సుమారు 80-90 టీఎంసీలు మనకు రావాలి, సుమారు 14 లక్షల ఎకరాలు సాగులోకి రావాలి, విశాఖపట్నానికి త్రాగునీరు రావాలి, ఇక్కడ ప్రాజెక్టులు రావాలంటే సఫిషియంట్ వాటర్ ఉండాలని మనం ఆశిస్తూ ఉంటే, ఇవాళ 41 మీటర్లకు తగ్గించేస్తూ ఉంటే, దాన్ని బ్యారేజ్గా మార్చేస్తూ ఉంటే, అక్కడ పరిగమాల మాటలు ఎన్నికల్లో ఓట్ల కోసం అక్కడ ఎమ్మెల్యే సీటు గెలుచుకొని 10 లక్షలు ఇస్తామని చెప్పిన వాడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆర్ఎన్ఆర్ ప్రాజెక్టులో 6,000 కోట్లు ఇస్తే దాన్ని కూడా అకౌంట్ డైవర్ట్ చేసుకున్నాడు. ఎంత దుర్మార్గుడంటే గిరిజనులు మోసగించారు. అందుకే చంద్రబాబు గారు వెళ్తే మొన్న గ్రామాలు పర్యటిస్తే వాళ్ళు వచ్చి గోల పెట్టారు. ఒక కమిటీ వచ్చింది, సెంట్రల్ మినిస్టర్ వస్తే ఏది చూపించడండి? చంద్రబాబు అనే టైంలో పునరావాసం కోసం జగ్గయ్యపేట కాన్స్టిట్యూన్సీలో, రంపచోడవరం కాన్స్టిట్యూన్సీలో నేను కూడా లోకేష్ బాబుతో పర్యటించాను. కట్టినిల్లుని చంద్రబాబు కట్టి ఇల్లు చూపించి గొప్పగా నేను పునరావాసం చేశానని అబద్ధాలు చెప్పిన అబద్ధాల కోరు ఈ మోసగాడు ఈ జగన్మోహన్ రెడ్డి. నిన్న అసెంబ్లీలో సిగ్గులాగా మాట్లాడుతున్నాడు. అందుకే ఈవేళ నేను మీ తెలుగుదేశం పార్టీ పరంగా మా అధ్యక్షులు మాట్లాడతారు, ఇది చాలా అన్యాయం, నువ్వు ఇచ్చే ఈ దిక్కుమాలి ఏదో బటన్ ఒకే కార్యక్రమాలు కావు మాకు. శాశ్వతంగా రైతాంగానికి 2 పంటలో 3 పంటలో పండించుకుంటే కార్యక్రమం కావాలి. శాశ్వతమైన ఎప్పుడు కూడా త్రాగునీరు సాగునీరు ఉంటేనే పరిశ్రమలు అభివృద్ధి అవుతాయి, వ్యవసాయం అభివృద్ధి అవుతుంది, అది ఈ రాష్ట్రానికి రైతుకి ఆదాయం వచ్చే విధానం. సైవృద్ధి వస్తుంది, సంపద పెరుగుతుంది జగన్మోహన్ రెడ్డి. ఈ సంపద పెరగడం కాదు, మాకు తా మందు పోసేసి